ప్రజా ఉద్యమం ద్వారా మార్కాపురం కేంద్రంగా జిల్లాను సాధించుతాం. ఆప్ జిల్లా కన్వీనర్ సుదర్శనారావు. ఈ నెల 31వ తేదీ నుండి జిఏసి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తున్నావు. అత్యంత వెనుకబడిన నల్లమల అటవీ ప్రాంతంలో విస్తరించిన పశ్చిమ ప్రకాశంగా పేరొందిన మార్కాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ వేసపోగు సుదర్శనారావు డిమాండ్ చేశారు. వేషజాలు లేకుండా వైషమ్యం లేకుండా రాగద్వేషాలను అంతా కలిసి వేదికలు ఉన్న పెద్దలంతా కలిసి ఏకమై పోరాడితేనే ఈ యొక్క సమస్య ఉంటుంది. దీన్ని దయచేసి రాజకీయ సమస్యగా చూడండి. ఇది మన ప్రజా సమస్య, మన ప్రాంత ఎన్నకబడిన సమస్య, మన ప్రాంత అభివృద్ధి కోసం ఒక అధికారం చూసి ఎంతో అర్థవంతంగా ఎంతో భావజాలంతో మంచి మనసుతో అందరూ మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో ఈ అసోసియేషన్ ని పెద్దగా చేయాల్సిన బాధ్యత మాకుంది. దీనికి ఏం చేయాలి? ఇంకా చాలా మంది ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉన్నారు, అనేక మంది పోరుపాటులో రెడీ ఉన్నారు. ఎవరు ఏవైతే షెడ్డు కట్టాలని చెప్పడానికి లేదు. కాబట్టి కోఆర్డినేటర్ మీద చాలా బాధ్యత ఉంటుంది. ఈ విషయం సైజ్ గారు మీరు ఎవరు ఎంతమంది ఏ రోజు ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు ఆ విషయాన్ని మీరు ప్రైవేట్ కన్సల్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీకు పదవు ఎందుకంటే మీరు దాదాపు ఒక 100 మందిని కోఆర్డినేట్ చేయాలి. ఒక మా జనసేన పార్టీ తరఫున గిద్దలూరు దర్శి వైపాల నాయకులతో వచ్చినారు వాళ్ళతోటి, అట్లాగే మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి, అట్లాగే సిపిఎం సిపిఐ అనేకమంది ప్రదర్శనంగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా దీంట్లో ప్రతి గ్రామీస్ అందరం వెళ్ళేది కమిటీ ఏదొచ్చున్నారో అందరూ అట్లాగే ఖచ్చితంగా అందరికీ వైపు నమస్కారం. జిల్లా కేంద్రం దాదాపుగా 10 సంవత్సరాల క్రితం నుంచే మేము పోరాటం చేస్తాం మార్కాపురం జిల్లా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిరసనగా మాట్లాడేసి జరిగింది. సైనామే వచ్చే మా వంతుగా అంటే మా శక్తి మీదకి మేము పోరాటం చేస్తున్నాము. సరే ఏదైనా కానీ ఇప్పుడు దానికి కీలకమైన సమస్య ఏది? ఎందుకంటే ఆల్రెడీ 25 జిల్లాలు చేస్తారని చెప్పి పార్లమెంట్ ఏం జరగాలని చెప్పి 26 జిల్లాలు చేశారు. అట్లాగే 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి దాన్ని కూడా కొంచెం ఇలా ఏర్పాటు చేశారు. అంటే అన్ని అవసరాలు అన్ని అవకాశాలున్నటువంటి మన మార్కాపురం నియోజకవర్గానికి మాత్రం మన మార్కాపురం అనే జిల్లా కేంద్రం చేయడానికి మాత్రం ఇందులో ఉంటున్నాయి. సార్ దీని ఎందుకంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఉమ్మడి రాష్ట్రంలో గురించి అంటా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గురించి కూడా అనంతపురం అనంతపురం తర్వాత మార్కాపురం ఇస్తామంటే 22 ప్రాంతం లేదని చెప్పి మిషని దాని మన ప్రాంతం అంతటి నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ప్రజలందరికంటే కూడా నేను చాలా చిన్నవాడిని, వాళ్ళ అనుభవం ముందు కూడా చాలా చిన్నవాడిని. ముఖ్యంగా 2019 నుండి ముఖ్యమంత్రి గారు జిల్లాల ప్రకటన వచ్చినప్పటి నుంచి పెద్దలు చెన్నాయి గారు ప్రజా సంఘాలు వీటన్నింటినీ కూడా చోటు చేసుకొని ఇదే ప్రెస్ క్లబ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజానికము అందరూ ఎదురు చూస్తున్నారు మార్కాపురం జిల్లా కావాలని. అయితే వాళ్ళ ఆశ ఏంటంటే వారు ఓట్లు వేసి నాయకుల మీద ఆధారపడ్డారు, వాళ్ళు ఏదో చేస్తారు తెస్తారు అనే భావనతో ఉన్నారు. ఇది గమనించి మన ప్రజాప్రతినిధులు ఎవరి స్థాయిలో వాళ్ళు ఓటు వేశారు, రాజకీయాలు పక్కన పెట్టి గెలుపు ఓటర్లు పక్కన పెట్టి వస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా నేను బీజేపీలో పనిచేసినప్పటికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. Wish you all the best. Subscribe TV999. TV999. అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. Good luck and God bless. Thank you. Please subscribe TV999.